రాజమహేంద్రవరం ఆర్టీసీ కాంప్లెక్స్లో గుర్తు తెలియని రెండు కార్లు. అందులో భాగంగా ఒకటి ఆర్టీసీ కాంప్లెక్స్లో గల గెస్ట్ హౌస్ లోపల పార్క్ చేసి ఉంది. గత 2 నుంచి 3 నెలలుగా ఆ కారు అక్కడ ఉన్నదనేది అక్కడ స్థానికులు ఇచ్చిన సమాచారం. ఎందుకు ఆ లోపల ప్రత్యేకించి పెట్టాల్సి వచ్చింది ఈ కారు? సాధారణంగా ఏ స్థాయి అధికారుల కార్లైనా సరే బయటే ఉంటాయి, అంటే ఆర్టీసీ కాంప్లెక్స్లో బోల్డ్ ప్లేస్ ఉంది. ఇది ప్రత్యేకించి భద్రపరచాల్సిన అవసరం ఏముంది? అసలు ఈ కారు ఎవరిది, ఇక్కడ ఎందుకు ఉంది? దీనిపై ఆర్టీసీ అధికారులు ఏం చేస్తున్నారు? వాళ్ళకి తెలియకుండానే కారు లోపలికి వచ్చిందా? ఇదే నిజమైతే, వాళ్ళకి తెలియకుండానే కార్లు ఇలా ఉన్నట్లయితే దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఆర్టీసీలో భద్రతా సిబ్బందికి సంబంధించి ఒక విభాగమే ఉంది. అయినప్పటికీ కూడా ఇలాంటి గుర్తు తెలియని కారు లోపల ఉండడం పట్ల పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఏం జరిగినా ఆర్టీసీ కాంప్లెక్స్లో నిఘా విభాగం ఉంటుంది, మరి ఇది ఎందుకు ఉంది, ఏం చేస్తున్నారు? ఇది మొదటిది. ఇక రెండో విషయానికి వస్తే, ఈ కారును మీరు ఒకసారి గమనించినట్టయితే సుమారు 1 ఏడాది పైనే ఈ కారు ఇక్కడే ఆర్టీసీ కాంప్లెక్స్ లోపలే ఉంది, సైకిల్ స్టాండ్లోని. ఎంత దుర్భర పరిస్థితిలో ఉందో ఈ కారు చూడండి. పైగా మెయిన్ రోడ్డు ఆనుకునే ఉంది. మరి నిఘా వర్గాలు అసలు ఈ కారు ఏంటి, ఎందుకు ఇక్కడ ఉంది, దీని కథా కమిషన్ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారా అంటే లేదనే పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే నిత్యం వేలాది మంది ప్రయాణం చేసే ఈ ఆర్టీసీ కాంప్లెక్స్లో ఇలా గుర్తు తెలియని వాహనాలు పార్క్ చేసి ఉండడం పట్ల పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ముద్దునిద్ర వీడి ఆర్టీసీ కాంప్లెక్స్లోని 2 కార్ల విషయమై తగు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.